Hello friends, Namaste, Simply Vijaya Telugu channel ki swagatam. Ivalti video lo bangaladumpa allam pachimichi kura chupistunanu. Lunchbox lo pettadaniki chala quick ga tayar chesukune curry idi. Ikkada bangaladumpalni mundugane boil chesi pettukovali. Ila kanaka manam boil chesi airtight container lo store chesukunte 1 week varaku padavakunda untayi. మనకు ఎప్పుడు కూర కావాలంటే అప్పుడు అవి తీసుకుని తొక్కలు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని కూర రెడీ చేసుకోవచ్చు. బాండీ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు. ఆయిల్ వేడెక్కాక మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు వేయించుకోవాలి. కొంతమంది ఫ్రెండ్స్ క్విక్గా తయారు చేసుకునే హెల్దీ కర్రీ రెసిపీస్ అప్లోడ్ చేయమన్నారు. అందుకని నేను ఇవాళ ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, చపాతీల్లోకి, ఇంకా మసాలా దోశలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పులో కొద్దిగా పసుపు వేసుకుని మనం ఉడికించి తొక్క తీసేసి ముక్కలు చేసి పెట్టుకుని ఈ ఆలుగడ్డ ముక్కల్ని వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేయాలి. ఈలోపుగా మనం అల్లం పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకోవాలి. ఈ కర్రీలోకి ఎక్కువ కారమే పడుతుందండి. అందుకని నేను ఎక్కువ పచ్చిమిర్చి అలాగే కొంచెం పెద్దగా ఉన్న అల్లం ముక్క తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీలో గ్రైండ్ చేసేసుకుని ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కర్రీలో వేసేసుకోవాలి. ముందుగా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుని కూరని బాగా కలిపేసి 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కూర రెడీ అయిపోతుంది. ఇంతకుముందు కూడా మన ఛానల్లో ఇలాంటి ఈజీ, టేస్టీ, హెల్దీ కర్రీ రెసిపీ వీడియోస్ చాలానే అప్లోడ్ చేశానండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.